మెడికొ ప్రీతి మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్య అని నిర్ధారించినప్పటికీ ప్రీతిది ముమ్మాటికి హత్య అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రీతికి సంబంధించిన బ్లాక్ కలర్ షోల్డర్ బ్యాగ్ చాలా కీలకంగా మారింది. అసలు ఆ బ్యాగ్లో ఏముంది, ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయి? మృతి కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. నిందితుడు సైఫ్ ను పోలీసులు మూడవ రోజు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ప్రీతికి తనకు ఎలాంటి గొడవలు ఉన్నాయి అనే విషయాలపై దృష్టి పెట్టారు. ఇందుకు గాను సైఫ్ కూడా విచారణకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీతి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోంచి డేటాను సేకరిస్తున్నారు, డెలీట్ అయిన మెసేజ్లను రిట్రీవ్ చేస్తున్నారు. ప్రీతిది బ్లూ కలర్ రెడ్మీ MI 10 లైట్ ఫోన్. ఈ ఫోనే తాను చాలా కాలం నుంచి వాడుతోంది. అయితే ఆమె మృతి తర్వాత ఫోన్ను సేకరించిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు, కొన్ని ఆడియో రికార్డ్స్ తప్పించి. దీంతో ప్రీతి మొబైల్ నుంచి తీసిన 27 స్క్రీన్ షాట్స్ అలాగే చాలా మెసేజ్లను రిట్రీవ్ చేశారు. మెడికో నుంచి, LDD, నాకౌట్ వాట్సాప్ల గ్రూపుల నుంచి, అలాగే ఆమె క్లోజ్ ఫ్రెండ్స్తో చాట్ చేసిన మెసేజ్లను కూడా సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రీతి బ్లాక్ కలర్ షోల్డర్ బ్యాగ్ కీలకంగా మారిందని తెలుస్తోంది. చాలా మటుకు ప్రీతి ఓ బ్లాక్ కలర్ షోల్డర్ బ్యాగ్ వాడేది. ఆ బ్యాగ్నే తాను ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళ్ళేది. అలాగే తాను స్పృహ తప్పి పడిపోయినప్పుడు కూడా ఆ బ్లాక్ కలర్ బ్యాగ్ ప్రీతి పక్కనే ఉంది. దీంతో ఆ బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకోగా అందులో నుంచి 24 ఆధారాలు సేకరించారు పోలీసులు. ఓ మ్యాంగో కూల్ డ్రింక్ బాటిల్, పొటాటో చిప్స్, అలాగే ఓ వాటర్ బాటిల్ లభించాయి. దీంతో వీటి గురించి కూడా తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇలా ఒక్కొక్కటిగా సైఫ్ నుంచి సేకరిస్తున్న వివరాలతో పాటు ప్రీతి బ్యాగ్లో లభించిన వాటిపై కూడా శ్రద్ధ పెట్టారు పోలీసులు. వీటన్నిటి ఆధారంగా సైఫ్తో పాటు మరికొందరిని ప్రశ్నించిన అనంతరం కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.